పెన్నా ప్రకటనలో మరి దేశం నీ డెల్టా ప్రాంతం కావచ్చు, నెల్లూరు జిల్లా మొత్తం సర్వేపల్లి ప్రాంతాలు కావచ్చు, గత ప్రభుత్వంలో రైతాంగం నష్టపోతూ ఉంటే నిల్లలు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చి రైతాంగాన్ని మిల్లర్ని అందరినీ కాపాడి రైతులకి వాళ్ళు ఇంత సంతోషంగా ఉండే పరిస్థితి ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున రైత ప్రభుత్వం పేరు చెప్తూ రాజశేఖర రెడ్డి రైతులకు ఏదో మేలు చేశారని చెప్పని ప్రకల్పాలు పలికేటువంటి ముఖ్యమంత్రి అన్నపూర్ణగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఎడారిగా మారిపోతూ ఉంటే, అన్నపూర్ణగా ఉన్నటువంటి నెల్లూరు రైతాంగం ఆత్మహత్యలు చేసిన పరిస్థితులు దాపరిస్తే, వాళ్ళ ఇంకా అప్పుల పాలే అల్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చిరునవ్వులు నవ్వటం నిజంగా రైతాంగాన్ని అవమానపరచడం అవుతుంది, చెప్పుతో కొట్టడం అవుతుంది. దయచేసి జేడీ గారు కలిసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకోవాలా, ఏంటంటే రైతాంగాన్ని నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కాపాడాలా, రెండో పంటలో ఎవరైతే పంట వేయకుండా క్రాప్ కార్డే ప్రకటించినటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, చేస్తా ఉన్నారు. మరి ఇంత నిర్లజ్జగా ఇంత నిశ్చింపుగా ఈ జేడీ అగ్రికల్చర్ జేడీ గారు అధికారి తప్పుడు లెక్కలు ప్రజల ముందుకు తీసుకురావటం చాలా బాధాకరమైన అర్థం. ఇప్పటికే రైతాంగం నష్టపోయింది, ఈ ప్రిక్రూట్మెంట్లో 150,000 బస్తాలకి ఈరోజు కూడా ప్రిక్రూట్మెంట్ చేయకుండా మిల్లర్ల దగ్గర ధాన్యం మరుగుతూ ఉంటే ఆ రైతుకి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో అప్పులోడికి అప్పులు కట్టుకోలేక రైతు అల్లాడిపోతూ ఉంటే, మరో పక్కన బీజీ లేనటువంటి మిల్లర్లు బీజీలు అయిపోయింటే మిల్లర్లకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ గ్యారంటీ లేక డబ్బులిచ్చే పరిస్థితుల్లో మిల్లర్లు లేకపోతే, ఇంకో పక్కన ఇప్పటికే మొదటిసారి పంటకి ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు 2 నెలలు దాటిపోతూ ఉంటే అప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరుటువంటి అప్పులు తాళలేక రైతాంగం ఆత్మహత్య చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే అగ్రికల్చర్ జేడీకి ఇవన్నీ మానేసి నిశ్చితంగా మాట్లాడేవారని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జేడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు పెద్దలు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కానీ, గోవూరు నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే ఎక్కడైనా ఈ నియోజకవర్గం ఇక్కడ గోవూరు నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు జిల్లా మొత్తం కావచ్చు, ఎంత పంట రైతులు ఈరోజున క్రాప్ కార్డులు ప్రకటించారో నిరూపించడానికి తెలుగుదేశం పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జేడీకి సమాధానం చెప్పే పరిస్థితి జేడీకి ఉంది కాబట్టి ఆయన ఏ రోజు ప్రకటిస్తే ఆ రోజు ఎక్కడైతే క్రాప్ కార్డులు ప్రకటించారో ఆ క్రాప్ కార్డులు ప్రకటించిన భూములు చూపించడం మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గడిచిన 2 నెలల నుంచి ఏ రైతాంగానికి డబ్బులు ఇవ్వకుండా అల్లాడిస్తూ ఉన్నారో ఆ రైతాంగానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రిక్రూట్మెంట్లో ఆగిపోయినటువంటి 150,000 బస్తాలకి వెంటనే ఈ ప్రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లర్ని గుర్తించి వెంటనే అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గడిచిన ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితులు ఏ రైతాంగం అందరికీ నమస్కారం. నా పేరు చిమ్ముకుల కృష్ణ చైతన్య, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజుకి మన ఈ పత్రికా సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం నిన్నటి రోజున ఈనాడు పేపర్లో అన్నపూర్ణ ఇంట సాగు సంక్షోభం అని ఒక ఆర్టికల్ వచ్చింది. నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నెల్లూరు జిల్లాని అన్నపూర్ణగా పిలుస్తారు. ఈ జిల్లాలో అనేక రకాలను సాగుబడి చేస్తూ ఇక్కడ రైతాంగం ఒక రకంగా దేశానికి ఆదర్శంగా నిలబడే రైతాంగం నెల్లూరు జిల్లా రైతాంగం. మరి ఈ రోజున నెల్లూరు జిల్లా రైతాంగం అత్యంత దీనమైన పరిస్థితులకి రావడానికి కారణాలు ఏంటని చెప్పని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయి డెల్టా ప్రాంతం. అటువంటి డెల్టా ప్రాంతంలో రైతు సుభిక్షంగా లేడు, రైతు కంటే కన్నీరు గారుతున్నాయి, రైతాంగం వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు అంటే ఒక రకంగా అది ఈ ప్రభుత్వానికి ఒక ఈ నాయకుల యొక్క అసమర్థ పాలనకి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రెండో పంటలో నీళ్లు దొరకకపోతే గతంలో పోరాటాలు చేసి చివరి ఆయకట్ట వరకు నీళ్లు కావాలని చెప్పని రైతాంగం పోరాటం చేసి
నీళ్లు తీసుకెళ్ళి పంట పండించేది. ఈ రోజున కావాల్సిన నీళ్లు ఉన్నప్పటికీ కూడా నెల్లూరు జిల్లా రైతాంగంలో 80% డ్రాప్ వాళ్ళే ప్రకటిస్తే, అందులో కోవూర్ నియోజకవర్గంలో దాదాపుగా 85-90% మంది రైతాంగం ఈరోజు డ్రాప్ వాళ్ళే ప్రకటించారు. ఇంత దయనీయమైన పరిస్థితి నిర్లజ్జగా ఈ రోజున అగ్రికల్చర్ జేడి ఒక ఎవరిని ఇచ్చారు దాని పైన పత్రికాముఖంగా. ఎక్కడా క్రాప్ క్వాలిటీ జరగలేదు, ప్రతి ఎకరా పంట వేశారు, రైతాంగం చాలా సంతోషంగా ఉండాలని చెప్పని జేడీ గారు మాట్లాడారు. అదే పేపర్లో వచ్చింది. మేము నేరుగా జేడీ గారికి సవాల్ విసిరుతా ఉన్నాం. సార్, మీరు వైకాపా ప్రభుత్వానికో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఊడిగం చేయాలంటే చేసుకోండి. రైతాంగం యొక్క సమస్యల పైన, రైతు కన్నీరు పైన అవహేళనగా మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు అయినప్పటికీ మీకు కూడా సరైన సమాధానం రైతాంగం చెప్పే రోజు వస్తుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు సమయం ఉంటే, లేదు సమయం చేసుకొని వస్తే కోవూరు నియోజకవర్గంలో 22 మండలంలో మొత్తం 23,000 ఎకరాల పంట వేస్తుంటే ఈ 2 సార్లు నీళ్లున్నప్పటికీ కూడా దాదాపుగా 20,000 ఎకరాలు సాగు చేయకుండా ప్రాంతాల రైతాంగం ప్రకటించారు. మేము చూపిస్తాం. అదేవిధంగా కొడవలూరు మండలంలో 30 ఎకరాలు ఉంటే దాదాపుగా 27,000 ఎకరాల భూమి ఈ రోజున నిరుపయోగంగా వదిలేశారు. కోవూరు మండలంలో 3,000 ఎకరాలు ఉంటే దగ్గర దగ్గరగా 2,500 ఎకరాల భూమి ఈ రోజున పంట వేయకుండా ఖాళీగా పెట్టారు. బుచ్చిరెడ్డిపాలెంలో 80% ఖాళీగా పెట్టారు. మా మాజీ శాసనసభ్యులు పెద్దలు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గడిచిన 2 నెలల నుంచి రైతాంగం నష్టపోతూ ఉన్నారు, 2 పంట వేయడానికి సిద్ధంగా లేరు, వారికి జరుగుతున్న నష్టానికి నష్టపరిహారం కింద ఎవరైతే క్రాప్ క్వాలిటీ చేస్తూ ఉన్నారో ఆ క్రాప్ క్వాలిటీ చేసినటువంటి రైతాంగానికి 10,000 రూపాయల ప్రభుత్వం కట్టించాలని చెప్పని 2 నెలల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు పెద్దలు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మరో పక్కన మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలాన్ని దర్శేసుకుంటూ ఎక్కడ రైతాంగం నష్టపోతూ ఉన్నారు, ఎక్కడ గ్రామాల్లో ప్రకటించారు.